నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. ఒకవైపు రాష్ట్రపతి ఎన్నికల కోలాహలం, మరొక వైపు ముందస్తు ఎన్నికల ముచ్చట్లు. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి వరకు ప్రస్తుతం ఇదే రాజకీయ ముఖచిత్రం. ఈ హడావిడిలోనే కాబోయే రాష్ట్రపతి ఎవరు అనే దానికంటే మోదీ షాద్వయానికి ఎదురు నిలిచే కూటమి ఎవరు అన్నదే ఇప్పుడు అంతా ఆసక్తిగా గమనిస్తున్న విషయం. ఇప్పటి వరకు ఎలా ఉన్నా, ఏం మాట్లాడినా ఆయా ప్రాంతీయ పార్టీల అసలు స్టాండ్ ఏంటో కూడా చెప్పే సందర్భం కావడంతో రాష్ట్రపతి ఎన్నికల సమయం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఎన్డీఏ వర్సెస్ దేశంలో మిగిలిన రాజకీయ పార్టీలన్నీ అన్నట్లుగా మారిన ఈ పోరాటంలో ఎవరు ఎటువైపు? 22 మంది ప్రతిపక్ష నేతలకు మమతా బెనర్జీ రాసిన లేఖను ఎలా చూడాలి? రానున్న రోజుల్లో ఈ సమీకరణాలు ఎలా మారనున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు షేక్ మస్తాన్ గారు, ఎండీ ఆరాపోల్ స్ట్రాటజీస్, కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. మస్తాన్ గారు, రాష్ట్రపతి ఎన్నికల సందడిని చాలా మంది ఈ రానున్న సార్వత్రిక ఎన్నికలకు సన్నాహకంగా చూస్తున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వేలాది పార్టీలు దేశవ్యాప్తంగా మరియు ముఖ్యంగా బలమైనటువంటి వందల సంఖ్యలో పార్టీలు పోటీ పడతాయి మేడం. కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో మీకు అవకాశం ఉండదు. ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక రాష్ట్రపతి ఎన్నికలను కనుక మనం పరిశీలించినట్లయితే కేవలం ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు మాత్రమే పోటీ పడేటువంటి ఎన్నికలు. కాబట్టి ఎవరైనా ఇది సార్వత్రిక ఎన్నికలకు ట్రయల్ లాగానో లేదంటే సెమీఫైనల్ లాగానో భావిస్తే అది వారికే, వారి ఉన్నతికే మనం వదిలేయచ్చు. అయితే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీ అలా అవతరించి సుమారు దగ్గర 49-50% ఓటు బ్యాంకుతో, అంటే రాష్ట్రపతి ఎన్నిక కావాల్సినటువంటి ఎలక్టరల్ కాలేజీలో 49% ప్లస్ ఓటు బ్యాంకుతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని కనీసం భయపెట్టాలి. అంటే ఓడించే పరిస్థితి అయితే కనబడలేదు, ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు కానటువంటి అనేక రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి కనీసం భారతీయ జనతా పార్టీ ఒక జర్క్ ఇవ్వాలి ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో అనేటువంటి తలంపుతో మాత్రం దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పక్షాలు ప్రయత్నం చేసినట్టు అర్థమవుతా ఉంది. వారిలో ముఖ్యంగా మమతా బెనర్జీ, కేసీఆర్ గారు, స్టాలిన్ గారు, ఇటువంటి మమతా బెనర్జీ కేసీఆర్ గారు నేతృత్వం వహిస్తుండగా అనేక మంది వారితో కలిసేటువంటి అవకాశం కనబడతా ఉంది. అయితే ఇది ఏమాత్రం కూడా సార్వత్రిక ఎన్నికలకు ఫైనల్ అనుకునేటువంటి దానికి అయితే అవకాశం లేదు. సో కాబట్టి కేసీఆర్ గారి ప్రయత్నము, మమతా బెనర్జీ గారి ప్రయత్నము, రేపు 15వ తేదీ మమతా బెనర్జీ గారు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీలో పెట్టబోతున్నటువంటి మీటింగ్కి అసలు ఎంతమంది వస్తారు, ఏమి వారు ఎంతమంది వస్తారు, ఏమి చెప్పబోతున్నారు అనేది కూడా మనం పరిశీలించాల్సినటువంటి విషయం మేడం. ఓకే సార్. ప్రసాద్ గారు, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి, అసలు నిజంగా ఈ మాటకు అవకాశం ఉందా సార్? ముందుగా ఈటీవీ ప్రేక్షలకి, ప్యానల్లో ఉన్న మా గురుసమాలైన మస్తాన్ షేక్ గారికి మీకు కూడా నమస్తే అమ్మా. ఇక్కడ వాస్తవం ఒకటి గమనిస్తే ప్రతిపత్తులు అనే అంశంలో వాళ్ళ ఔన్నత్యాన్ని చాటుకోవడానికి ఒక వేదిక కింద క్రియేట్ అయిన రాష్ట్రపతి ఎలక్షన్. ఎందుకంటే ఒక వీటో పవర్తో చలమణి అవుతున్న ఈ బీజేపీ రాష్ట్రాలు 18 పైచిలుకు రాష్ట్రాలని కైవసం చేసుకుని రాష్ట్ర అండ్ దేశ సార్వభౌమత్వాన్ని మేమే అని ఒక డిఫరెంట్ డెమోక్రసీని అండ్ ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించకుండా వాళ్ళు నిర్దేశించిన అంశాలకి పరిమితమైన ప్రజాస్వామ్యాన్ని ప్రజల మీద రుద్దుతో వాళ్ళ అనుగుణంగా నడుస్తున్న ఈ విధానానికి వాళ్ళ ప్రతిపక్షాలు వాళ్ళ ఔన్నత్యాన్ని చాటుకోవడానికి ఒక వేదిక కింద అభివర్తించారు. ఇక్కడికి వచ్చేసరికి అలా ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలుగా ఉన్న మనం, ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర సమితి కానీ అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ, మన ఉభయ రాష్ట్రాల కింద విభజించబడిన ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా రాష్ట్ర హక్కులు పరిరక్షించడానికి ఇది ఒక బంగారమైన అవకాశం, ఒక సువర్ణ అవకాశం అండ్ ఒక వెసులుబాటు కింద అభివర్ణించాలి. వీళ్ళు ఏ విధంగా అంటే గతంలో రైతు చట్టాల మీద కానీ ఏమైనా చూస్తే వాళ్ళు అడిగినా అడగకపోయినా భూ తెల్లారక మునిపే వీళ్ళు ఇచ్చిన సంఘీభావాలు, బిల్లులకు మద్దతులు వెసెస్ ఇవాళ రాష్ట్రపతి ఎన్నికల్లో వీళ్ళు ప్రదర్శించబోయే గాంభీర్యాలు ఏంటన్నది, ముఖ్యంగా కేసీఆర్ గారి అయితే మేకపోతే గాంభీర్యాలు వస్తుంది, ప్రతిసారి ప్రస్ఫుటం అవుతున్న తరుణంలో ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి ఈ సువర్ణ అవకాశాన్ని ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకుంటాయన్నది ఒక పెద్ద ప్రశ్న. ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఒక వైటల్ రోల్ ఎప్పుడు లేని ఒక భగవంతుడు ఇచ్చిన అవకాశం కింద అభివర్ణించారు. దీంట్లో ఒక అభ్యర్థిని, ఉమ్మడి అభ్యర్థిని, లేదంటే నాకు తెలిసిన ఒక నాకు అతి తక్కువ పరిజ్ఞానం నేను అభివర్ణిస్తాను, దాంట్లో ఉన్న దాంట్లో ఇవాళ బీజేపీ లాంటి పార్టీని పజల్లో పెట్టాలంటే అపోజిషన్ పార్టీస్ అన్ని ఒక అద్వానీ గారు లాంటి వ్యక్తిని రాష్ట్రపతి కింద అభివర్ణిస్తే
బీజేపీలో ఉన్న అసలైన లోకలోకల బయటకు వచ్చేయడానికి ఒక సువర్ణ అవకాశం కింద నేనైతే అభివర్ణించుకుంటూ ఉంటాను. అంటే అపోజిషన్ పార్టీస్ ఎవరిని ఏ విధంగా స్ట్రాటజీస్ తో ముందుకు తీసుకెళ్తారు, ఎవరెవరు అభ్యర్థుల కింద ప్రకటిస్తారు అన్నది వాళ్ళ విచక్షణకి సంబంధించిన అంశం. కానీ ఒక బీజేపీలో ఉన్న అనిశ్చితిని బయటకు తీసుకురావడం, అంటే మనం ఇప్పటిదాకా చాలా మంది విశ్లేషకులు పెద్దవాళ్ళు అందరూ మాట్లాడుతుంది ఏంటంటే, ఒరిజినల్ డైమెన్షన్స్ ఆఫ్ బీజేపీ వెసెస్ ఇవాళ అద్వానీ గారు వాజ్పేయి గారు నిర్వర్తించిన బీజేపీ వెసెస్ ఇవాళ అమిత్ షా గారు మోడీ గారు నిర్వర్తిస్తున్న బీజేపీ డిఫరెంట్ అని అందరూ అభివర్ణిస్తున్నప్పుడు, వాళ్ళ దాంట్లోనే ఒక పజిలింగ్ సిచ్యువేషన్ కనుక క్రియేట్ చేయగలిగితే వచ్చే వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో రీడ్ చేయడానికి ఒక సువర్ణ అవకాశం కింద నేను అభివర్ణిస్తాను. సార్ ప్రసాద్ సార్, ఇప్పుడు మనకి ఎలాగ టాపిక్ వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ అలాగే మోదీకి ఎదురు నిలిచే స్థాయిలో విపక్ష జాతీయ అలాగే ప్రాంతీయ పార్టీలను ఐకమత్యంగా నిలబడగలవని మీరు భావిస్తున్నారా సార్? అమ్మ, ఇది ప్రజాస్వామ్యం, ఒకటి గుర్తుంచుకోండి. భారతదేశం 70 సంవత్సరాల స్వతంత్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ లాంటి దురాగతాలను ఎండగట్టడానికి ఒక సువర్ణ అవకాశంగా ఆ రోజు ఒక బీపీ సింగ్ లాంటి ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఏర్పాటు చేసి ఒక 3.5 సంవత్సరాలు భరించిన నేపథ్యం భారత ప్రజానీకానికి ఉన్నప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఎలాంటి వింతలైనా జరగడానికి ఒక వేదిక క్రియేట్ చేయడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, 2 సంవత్సరాలు జరగబోయే పరిణామాలను ఇవాళ రీడ్ చేసి చెప్పడానికి ఏం లేదు. ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలు. ప్రజాస్వామ్య విలువల్ని నిజంగా పరిరక్షిస్తూ ఒరిజినల్ డెమోక్రసీయా కాదన్నది కూడా ప్రజాస్వామ్యవాదులు విస్మరించి విస్మయానికి గురి చేసే అంశాలతో ముడిపడి నడిపిస్తున్న ఈ ప్రజాస్వామ్యానికి రాబోయే రోజుల్లో కాలం సమాధానం చెప్తుందని అలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. రైట్ సార్. మస్తాన్ గారు, ఈ ఎలక్టోరల్ అర్థమెటిక్స్ చూసినప్పుడు ప్రస్తుతం మోదీ భాజపాకు వ్యతిరేకంగా సై అంటున్న విపక్ష పార్టీల బలం ఎంత సార్? అంటే మనం చూస్తూ ఉన్నాము భారతీయ జనతా పార్టీకి సుమారుగా 49% ఎలక్టోరల్ కాలేజీలో బలం కనబడుతుండగా, మిగతా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకు 51% ఉన్నట్టుగా ఇటీవల చూసినటువంటి క్యాలిక్యులేషన్స్ లో అర్థమవుతా ఉంది. అయితే ఈ 51% అందరూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఏఐడిఎంకే వారు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పిఎంకే వారు, ఆ దేశంలో అనేక రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి దీంట్లో భాగస్వామ్యం ఉంది. కాబట్టి అయితే వీళ్ళల్లో సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ ని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 2 ప్రధాన రాజకీయ పక్షాలు ఎవరికి మద్దతు ఇస్తాయి అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మిమ్మల్ని ప్రస్తావించాలి, ఇటీవల 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే సుమారు 5 రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే, ఈ 690 అసెంబ్లీ స్థానాల్లో కేవలం భారతీయ జనతా పార్టీకి 356 అసెంబ్లీ స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ కేవలం 55 స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్ గా 50% పైబడి అసెంబ్లీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి. కేవలం ఈ 5 రాష్ట్రాలే కాదు, నేను కేవలం ఉదాహరణకి 5 రాష్ట్రాలు చెప్తా ఉన్నాను, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ పరిస్థితి ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కాదు అని చెప్పి గెలిచేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఇప్పటికైతే ఏమాత్రం కూడా ఆ పరిస్థితి కనపడలేదు సార్. అయితే మరి తటస్థంగా ఉండే పార్టీల స్టాండ్ ఎలా ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా తటస్థంగా ఉండేటువంటి అభ్యర్థులు ఎవరైతే పార్టీలు ఏవైతే ఉన్నాయో రేపు కాంగ్రెస్ మిత్రపక్షాలు లేదా భారతీయ జనతా పార్టీ నిలబెట్టేటువంటి అభ్యర్థి యొక్క ప్రాంతము, అభ్యర్థి యొక్క సామాజిక వర్గము, వీటిని దృష్టిలో పెట్టుకుని చేస్తాయనేది నాకు అర్థమవుతుంది. గతంలో కూడా శివసేన లాంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థిని కాకుండా వారి ప్రాంతం అభ్యర్థి అనేటువంటి పేరుతో కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా రేపు ఎవరైతే పార్టీ ఏ అభ్యర్థులు నిలబెడతారో ఆ అభ్యర్థుల సామాజిక సమీకరణాలను బట్టి ఈ పార్టీలు ప్రతిస్పందిస్తాయనేది నాకున్నటువంటి అవగాహన. ప్రసాద్ సార్, 2014 నుంచి చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి కానీ మోదీకి కానీ వ్యతిరేకంగా మాట్లాడే పార్టీలు కానీ నిలబడే నాయకుల సంఖ్య కానీ తగ్గుతూ వస్తుందనేది కొంతమంది విశ్లేషణ. దీనిపై మీరేమంటారు, అసలు ఇది నిజమే అంటారా సార్? తగ్గుతూ వస్తుందో తగ్గించబడుతూ వస్తుందో అన్నది విశ్లేషణ. తగ్గించబడుతూ వస్తుంది దాంట్లో అంటే ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న అవసరం. వ్యవస్థల్ని నడిపిస్తూ, వ్యవస్థల్ని కబంధ హస్తాల్లో చిక్కించుకుంటూ, వ్యవస్థలతో ఉన్న రాజకీయ పార్టీల మనుగడకి ప్రశ్నార్థకంగా చేస్తున్నప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అది రాజకీయ పార్టీలో ఉండండి, మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి, లేకపోతే మా మసాన్ సార్ లాంటి వాళ్ళు ఉండండి, ఎవరైనా మీరైనా సార్, ముఖ్యంగా మాధ్యమాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది. ప్రజాస్వామ్య హితంగా ఏం జరిగినా మనందరం మాట్లాడుకోవడానికి ఒక చర్చనీ అవసరం ఉంటుంది. కానీ ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించకుండా ఒక భిన్నత్వంగా జరుగుతున్న దాంట్లో ఫ్లోర్ మేనేజ్మెంట్ జరుగుతున్న ఎలక్షన్స్ అన్నవి గతంలో రాజ్యసభలో కానీ ఉదాహరణకి మన రాష్ట్ర విభజన అంశంతో ముడిపడిన అంశాల దగ్గర నుంచి చూస్తుంటే
ఎక్కడ దేశం కొంగలు ఎక్కడే ఉన్న నేపథ్యం వెసెస్ ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఎలా పరిరక్షించాలనే నేపథ్యాన్ని గాలికి వదిలేసిన ఈ ప్రాంతీయ పార్టీల కింద అభివర్ణించుకుంటూ చూస్తారండి. 2014 నుంచి ఉన్న పార్టీలు అన్నింటినీ చూసుకుంటే ఉదాహరణకి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ లో గతంలో తెలుగుదేశం ఎన్డీఏ కోయలేషన్ లో ఉండి, ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎంత సంపూర్ణ పిస్ట్ మెజారిటీలు ఉండి కూడా ఏం సాధించుకోగలిగాం రాష్ట్ర ప్రయోజనాల హక్కులు అనేది ప్రశ్న ప్రస్తుతం. అలాగే మమతా బెనర్జీ గారు కానీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇవన్నీ కేవలం ఒక బీజేపీ పార్టీకి ఒక ప్రత్యామ్నాయంగా ప్రజల మన్నలను పొందడానికి ఆవిర్భవిస్తూ ఉంటే కూడా వాళ్ళు ఒక బీటీం ఒక కోయిలేషన్ గవర్నమెంట్ లో వాళ్ళకి ఎలా సహాయ సహకారాలు అందిస్తూ ఇండైరెక్ట్ గా ఉదాహరణకి వ్యవసాయ చట్టంలో ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఏ విధంగా మద్దతులు ప్రకటించారో, తర్వాత వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ అర్థం వాళ్ళు ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడానికి ఏ విధమైన గాంభీర్యమైన మాడ్యూల్స్ ప్రదర్శిస్తారో చూస్తున్నాం. వాస్తవానికి ఎప్పుడైనా సరే ఈ విధమైన ప్రజాస్వామ్యం ఎప్పుడైనా ఏ ప్రజాస్వామ్యవాదైనా చూసాడన్న దాంట్లో ఇవాళ ఏ రాజకీయ పార్టీకైనా వాళ్ళు అవునచ్చాన్ని చాటుకోవడానికి ఎక్కడైనా వెసులుబాటు ఉందా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని వ్యవస్థలతో నడిపిస్తున్న రాజకీయ ఎత్తుగడలకి ఎవరి దగ్గర సమాధానం లేకుండా ఎవరి యొక్క పార్టీల యొక్క లోకలోకల్ని అండర్ అండర్స్టాండింగ్ చేసుకుంటూ వాళ్ళ మనల్ని పొందడానికి వాళ్ళ ప్రసన్నలు పొందడానికి చేస్తున్న రాజకీయం కానీ దీన్ని అభివర్ణించండి. ఇప్పుడు జాతీయ స్థాయిలో నెలకొన్న ఈ పొలిటికల్ వాక్యూమ్ ని భర్తీ చేయడానికి అలాగే భాజపాను ధీటుగా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ అంటున్నారు కేసీఆర్, దానికి స్పందన ఎలా ఉండొచ్చు అంటారు? అంటే దేశవ్యాప్తంగా నూతన రాజకీయ పార్టీలు పుట్టుకురావటం, అందులో దేశవ్యాప్త జాతీయ స్థాయి పార్టీలు పుట్టుకురావటం అనేది ఆహ్వానించదగ్గ విషయమే. అది దేశంలో ఎవరు ప్రారంభించినా కూడా మనం ప్రజాస్వామ్యవాదులుగా అందరం ఆహ్వానించాల్సిందే. అయితే కేసీఆర్ గారు, ముఖ్యంగా కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు వారు ఒక ప్రాంతీయ పార్టీని అంటే ఆంధ్రప్రదేశ్ వంటి ఒక పెద్ద రాష్ట్రం నుండి తెలంగాణ వంటి ఒక ప్రాంతాన్ని సాధించడానికి పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. వారు తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ సాధన కోసం ఉద్యమించినప్పుడు వారు అనేక సందర్భాల్లో అనేక విషయాలు మాట్లాడుతున్నారు. అందులో ఒక్కొక్క సందర్భంలో అవసరం దృష్ట్యా, ఒక్కోసారి ఆవేశం దృష్ట్యా ఈ దేశ సమైక్యతకు, ఈ దేశంలో ఉన్నటువంటి ఫెడరలిజానికి వ్యతిరేకంగా కూడా అనేక సందర్భాల్లో వారు మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి అటువంటి వారి నేతృత్వంలో జాతీయ పార్టీ ప్రారంభించబోతున్నప్పుడు వారి యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మనం అందరం కూడా ఆసక్తిగా ఎదురు చూడవలసినటువంటి విషయం. బీఆర్ఎస్ అనేటువంటి పేరుతో ఒక రాజకీయ పార్టీ ప్రారంభించినప్పుడు వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వారు ఏం చెప్పదలుచుకున్నారు, కానీ మరీ ముఖ్యంగా మన దక్షిణ మన తెలంగాణ చుట్టుపక్కల ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, కొద్ది ముందుకు వెళ్తే తమిళనాడు, ఇటువంటి రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వారు ఏం చేయబోతున్నారు? ఇది కేవలం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని పెట్టబోతున్నటువంటి కూటమే, లేదంటే ఖచ్చితంగా వారు ఏదో ఒక ఎజెండా తీసుకుని దేశవ్యాప్తంగా పార్టీ నిర్మాణం చేయబోతున్నారా అనేటువంటిది కూడా ప్రతి ఒక్క ప్రజాస్వామ్యానికి అనుమానాస్పదంగా అనిపిస్తున్నటువంటి ప్రశ్న. అయితే వాస్తవంగా ఈరోజు కేసీఆర్ గారు ఆ స్థాయిలో ఉన్నారా? దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీని ప్రారంభించేటువంటి శక్తి ఉన్నదా? ఎందుకంటే మేడం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి అతి కొద్ది జాతీయ పార్టీ, అజాతీయ స్థాయి పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ లేదంటే కమ్యూనిస్ట్ పార్టీలు, ఈ పార్టీలన్నిటి కూడా వీటి యొక్క ప్రారంభ నేపథ్యం వేరే. ఈ విధంగా ఓ తెలుగుదేశం పార్టీ మాదిరినో, వైసీపీ మాదిరినో, టీఆర్ఎస్ మాదిరినో ఒక వ్యక్తి కారణంగా పుట్టినటువంటి పార్టీలు కావవి. ఒక సిద్ధాంతం లేదా ఒక భావజాలం మీద కొద్దిమంది వ్యక్తులు కలిసి ప్రారంభించినటువంటి పార్టీలు. ఇక్కడ కాంగ్రెస్ అయితే మనందరూ తెలుసు స్వాతంత్ర్యం కంటే పూర్వమే పుట్టినటువంటి పార్టీ. సో భారతీయ జనతా పార్టీకి పూర్వ రంగాలైనటువంటి భారతీయ జనసంఘ్ కానివ్వండి, జనతా పార్టీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదో ఒక వ్యక్తి కుటుంబం లేదంటే ఏదో ఒక కులకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రారంభించినటువంటి పార్టీలు కావు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వీటన్నిటికీ ఒక సైద్ధాంతిక భూమిక ఉన్నది. ఈ సైద్ధాంతిక భూమిక కారణంగా సరే కొన్ని దగ్గర గెలవచ్చు, కొన్ని దగ్గర ఓడొచ్చు, గత 40 ఏళ్లుగా గత 50 ఏళ్లుగా ఈ దేశంలో రాజకీయం చేస్తూ వచ్చారు. మరి కేసీఆర్ గారికి అటువంటి సైద్ధాంతిక భూమిక ఉన్నదా? వారు అటువంటి సైద్ధాంతిక భూమిని రేపు ప్రపంచం ముందు, భారతదేశం ప్రజల ముందు పెట్టబోతున్నారా? సో ఈ స్టేజ్ లో మనం మాట్లాడుకోవడం అనేది కొంత ఇబ్బంది అయినప్పటికీ వారు ఏం దేశ ప్రజల ముందు ఏ విధి విధానాలు, ఎటువంటి సైద్ధాంతిక భూమిక, ఎటువంటి భావజాలాన్ని వారు బీఆర్ఎస్ ద్వారా పెట్టబోతున్నారు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం. అయితే బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీకో లేదా నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయానికో ప్రత్యామ్నాయంగా అవుతుంది అనే విషయంలో అయితే నేను ఏకీభవించను. నేనే కాదు, ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రసాద్ గారు కానీ ఎవరు కూడా ఏకీభవించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే దేశ స్థాయిలో ఒక రాజకీయ పార్టీ బలపడాలంటే కనీసం అంటే కనీసం ఈరోజు మనం ఆమ్ ఆద్మీ పార్టీని చూస్తున్నాం,
ఒక 10 సంవత్సరాలు పట్టింది. దేశవ్యాప్తంగా ఆ పార్టీ యొక్క జెండా, ఆ పార్టీ యొక్క ఎన్నికల గుర్తు, ఆ పార్టీ యొక్క పేరు ప్రజలందరికీ చేరడానికి ఒక 10 సంవత్సరాల సమయం పట్టింది. సో ఈ విధంగా ఇప్పుడు ప్రారంభిస్తే 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి శక్తి వారికి ఉన్నదా, ఇటువంటివన్నీ కూడా ప్రశ్నలు మెదులుతున్నాయి. ఖచ్చితంగా వారి విధి విధానాలు ప్రకటించిన తర్వాత కూడా ఒకసారి దీని మీద మనం మాట్లాడవచ్చు. ప్రసాద్ గారు, మమతా బెనర్జీ గాని, శరద్ పవార్, అఖిలేష్ తో మొదలు పెడితే ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్ వరకు చూసుకుంటే జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ నాయకత్వం అందించగలిగేది ఎవరని మీరు భావిస్తున్నారు? అంటే ఇక్కడ భారతీయ రాష్ట్ర సమితి అనే దాని గురించి నేను ఒక 2 సెకండ్లలో ఒక 3 విశ్లేషణలు చేయదలుచుకున్నాను. 1, ఎంఐఎం పార్టీ దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతుందా అనుకున్న నేపథ్యంలో సడన్ గా దానికి ఒక ఎక్స్పైరీ డేట్ వచ్చింది. ముఖ్యంగా మొన్న జరిగిన యూపీ ఎలక్షన్స్ నేపథ్యంలో, అంటే అఫ్ కోర్స్ ఓటు బ్యాంక్ చేర్చడానికి సహాయ సహకారం అందించింది, మొదటిసారి గెలవడానికి నేపథ్యాన్ని క్రియేట్ చేసింది. అప్పుడు బీజేపీ బీటీఎంలుగా ఎమర్జీ అయినా, ఉదాహరణకి టీఆర్ఎస్ పార్టీ అయినా లేకపోతే ఎంఐఎం పార్టీ అయినా, ఇవాళ కొత్త ఎత్తుగడ, కొత్త పోకడ అన్న స్టార్ట్ చేసింది. ముఖ్యంగా 2001 నేపథ్యం నుంచి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఔన్నత్యాన్ని తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి కింద ఆవిర్భవించింది. ఇవాళ 2022 అంటే ఖచ్చితంగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ద డెవలప్మెంట్స్ ఒక పవర్ స్టేట్ లెవెల్లో ఎంజాయ్ చేసిన తర్వాత ఈ పార్టీ మూలాలు ఒకసారి ఆలోచించుకుంటే ఒక తెలుగుదేశం ఆయనలో ఒక ఎన్డీఏ ఒక పార్టీని పరిరక్షించడానికి, లేదంటే ఆ రోజు యూపీఏ అనే దాంట్లోనూ యునైటెడ్ ఫ్రంట్ అనే దాంట్లో నుంచి నేపథ్యాలు క్రియేట్ చేస్తూ దేశ రాజకీయాల్ని శాసించిన స్థాయి కలిగిన తెలుగుదేశం పార్టీ నుంచి ఆవిర్భవించిన వ్యక్తి కింద కేసీఆర్ గారిని అభివర్ణిస్తే ఆయనకి ఎంతసేపు ఒక ఒక కాంటెంపరీ సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వెసెస్ మీ అన్నది ఎండ్ ఆఫ్ ద డే ఈ వాంట్స్ టు ప్రూవ్ ఏ పాయింట్ దట్ ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ గాను ఒక లెగసీని ఒక 10 ఇయర్స్ పీరియడ్ సస్టైన్ చేసుకున్నాను అండ్ నేషనల్ రాజకీయాల్ని శాసించే స్థాయికి ఈక్వలెంట్ గా చంద్రబాబు నాయుడు గారికి సమానంగా ఎదిగాను ప్రూవ్ చేసుకునే పాయింట్. ఎందుకు అంటే 2 స్థానాల్లో ఉన్న దాంట్లో టీఆర్ఎస్ పార్టీయే సాధించింది అనే నేపథ్యాన్ని క్రియేట్ చేయడంలో ఇవాళ ప్రజలను నమ్మించగలిగిన నేపథ్యం ఆయనకుంది. అలాగే భారత రాష్ట్రీయ సమితి అన్నది మీరు ఒక్కసారి గుర్తించుకోండి. ఇంకొకటి మీకు చెప్తున్నాను, వెన్ దెర్ ఈస్ ఎ క్రైసిస్ ఇన్ నేషనల్ పాలిటిక్స్ యాజ్ ఫర్ యాజ్ బీజేపీ ఈస్ కన్సర్న్, అంటే బీజేపీకి ఎప్పుడు ఒక అతి పరిస్థితులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఒక ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తుంది బీజేపీ టీఆర్ఎస్ పార్టీ. ఉదాహరణకి యూపీ ఎలక్షన్స్ నేపథ్యంలో ఐదు స్టేట్ల ఎలక్షన్స్ ఎప్పుడైతే వస్తాయో ఫెడరల్ ఫ్రంట్ నినాదం, తర్వాత ప్యారలల్ గా 5 స్టేట్ల ఎలక్షన్స్ లో అందరినీ కలుపుకుంటూ పోవడం, ఇలాంటి నేపథ్యాలు అన్ని చూస్తుంటే ఎండ్ ఆఫ్ ద డే ఏ పార్టీ పరిరక్షణకు గురైంది అని చూస్తుంటే బీజేపీ. సో నేను అప్పటి నుంచి నేను నా విశ్లేషణలో కూడా ఒక సినిమా సంతరించుకుంది, బీజేపీ పార్టీకి బీటీఎం గా ఎవరో సంతరించుకుంటూ చూసారంటే ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మమతా బెనర్జీ అండ్ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అక్కడ వైఎస్ఆర్సీపీ. మీరు కావాలంటే చూడండి, పార్లమెంట్ లో బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఈ రెస్పెక్ట్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ హ్యాపీగా బిల్లులకు మద్దతు తెలిపి బయటకు వస్తారు, తర్వాత ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రయోజనంలో అప్పుడు యాంకర్ యాంటీనాల బయటకు రేచి ఎస్ మేము పరిరక్షించాలని నేపథ్యంలో సెంట్రల్ పార్టీ మీద వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఉంటారు. అదే నేపథ్యంలో వెన్ దేర్ ఇస్ ఎ క్రైసిస్ ఫర్ రెస్పెక్ట్ టు, ఇవాళ చూడండి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీకి ఒక క్రైసిస్ ఉంది, ఫ్లోర్ మేనేజ్మెంట్ లో అమిత్ షా గారు ఉన్న సామర్థ్యానికి ఒక ప్రశ్న కింద ఎదురైన సమయంలో ఇవాళ కేసీఆర్ గారు డిఫరెంట్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ పరిరక్షించబడుతుంది, అవుట్కమ్ బీజేపీ పరిరక్షించబడుతూ ఉన్న నేపథ్యాలు చూసుకుంటే, ఉదాహరణకి మొన్న 5 స్టేట్ ఎలక్షన్స్, బిఫోర్ దట్ ఈయన ఫెడరల్ ఫ్రంట్ నేపథ్యంలో అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ని కన్సాలిడేట్ చేసుకుంటూ వస్తుంది. దాంట్లో ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను, వ్యక్తిత్వ హననంతో స్టార్ట్ అయిన 2014 నేపథ్యం ఈ ఎన్డీఏ సోకాల్డ్ ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వాలు చూసుకుంటూ వస్తే ఒరిజినల్ డెమోక్రసీ అనేది కనుమరుగైపోతూనే వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక డిఫరెంట్ డెమోక్రసీని మన మీద ఇంపోజ్ చేస్తూ దీన్ని డెమోక్రసీ అని ప్రభుత్వించేలా చేస్తున్నారు. దాంట్లోంచి ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేసిన బీటీఎంస్ అన్ని అవసరానర్థం వాళ్ళు ఇలా పాప పోతున్నారు నీటి బుడగల్లాగా, దాంతో వాళ్ళ ఒరిజినల్ సస్టైనిటీ అలా నిలదొక్కుకోబడుతూ ఉంటుంది. 40 సంవత్సరాల లెగసీ ఉన్న అక్కడ తెలుగుదేశం, మోర్ దాన్ 137 ఇయర్స్ ఉన్న కాంగ్రెస్ లెగసీ ఎప్పుడైతే కనుమరుగు చేయడానికి ప్రాతిపదికి 2014 నుంచి పునాదులు పడ్డాయో, ఇవాళ ఎంఐఎం పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ తో అనుసంధానించుకోవడానికి ఒక వెసులుబాటు తీసుకుంటున్న తరుణంలో సడన్ గా ఆవిర్భవిస్తున్న పరిణామాల కింద వీటిని అభివర్ణించండి. సార్ ప్రసాద్, ఇప్పుడు ఈ భారత రాష్ట్ర సమితిని కాకుండా మిగిలిన ఉన్న ప్రత్యామ్నాయ పార్టీలన్నీ, మిగిలిన ఉన్న విపక్ష పార్టీలన్నీ చూసుకుంటే వాళ్లలో ప్రత్యామ్నాయం ఎవరు కనిపిస్తున్నారు? ఎవరు కనబడరు. మీకు మీకు ఒకటి గుర్తించుకోండి, ఒక 3 డైమెన్షన్స్ లో ఎప్పుడైతే నరేంద్ర మోడీని మీకు ఒకటి చెప్తున్నాను, మనకి ఒక తప్పు అనే దాన్ని ఒక గీత కింద మనం అభివర్ణిస్తున్నప్పుడు దాన్ని సరిదిద్దే నేపథ్యానికి 10 మంది కాలు చేయకూడదు తీసుకుంటుంటే ఇంకొక తప్పు అనే ఒక పెద్ద గీతను గీసి దాన్ని సరిదిద్దే నేపథ్యాన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ తప్పు అన్నది ఎప్పుడు సరిదిద్దపడదు.
ఇది ఒక కొత్త పందానికి తెరలేపారు 2014 నుంచి. ఈ మోసపోత డెమోక్రసీలో మన అందరూ క్లస్టర్స్ లో నలిగిపోతూ అసలు డెమోక్రసీని కనుమరుగు చేసుకుంటాం. ఇది ఎప్పుడైతే ప్రజాస్వామ్యవాదులకు అర్థమవుతుందో అప్పటి నుంచి ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను, 2014 ప్రశాంత్ కిషోర్ చేసిన ఒక దౌర్జన్య కాండ ఏంటంటే వ్యక్తిత్వ హననంతో స్టార్ట్ అయింది. ఇవాళ మీరు నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి ముందు నన్ను నిలబెట్టిన, మీరు నిలబెట్టిన, ఎవరిని నిలబెట్టండి, దాని ముందు ఆ వ్యక్తిత్వ హననానికి ఎవరో తట్టుకునే పరిస్థితి ఉండదు. ఎవరైనా సరే, ఎంత నేపథ్యాలు కలిగిన వ్యక్తులైనా సరే, ఆయన ముందు ఆ వ్యక్తిత్వ హననానికి హననమైపోయి అసలు విషయాల్ని పక్కదారి పట్టిస్తూ ఈ వ్యక్తితో కంపేర్ చేస్తూ జరుగుతున్న ఎలక్షన్స్ కింద వీటిని అభివర్తించారు. కౌంటర్ చూసుకోండి మీరు కావాలంటే. మస్తాన్ గారు, ఈ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు అన్ని కూడా ఎన్నికలకు ముందు మొదలైతాయి, ఎన్నికలు అవ్వగానే ఆ తంతు చల్లారిపోగానే అన్ని చల్లా చెదరైపోతాయి అన్న ఒక విమర్శ ఉంది సార్, అసలు ఈ విమర్శలకు గల కారణాలు ఏంటి? అంటే చూడండి మేడం, ఇప్పుడు కేసీఆర్ గారు, నేను జాతీయ పార్టీ పెడతాను, నేను నరేంద్ర మోడీని గద్దెదించుతాను, భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన, వారి యొక్క విధి విధానాలు అవన్నీ కూడా అంత లోపభూయిష్టంగా ఉన్నాయి, వీరి కారణంగా భారతదేశం పూర్తిగా వెనుకబడిపోతా ఉంది అని వారు ఒక స్లోగన్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం తెలంగాణలో వారి విధానాలు ఎలా ఉన్నాయనేది పెద్ద ప్రశ్న. అది సరే, కొద్దిసేపు విధానాలు సిద్ధాంతాలు పక్కన పెడితే, ఎలక్ట్రల్ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, నిజంగా దేశవ్యాప్తంగా అసలు పార్టీని విస్తరించేటువంటి అవకాశము కేసీఆర్ గారికి కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గారి ఉన్నదా? మీరు అందరు చూశారు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికలు కానివ్వండి, లేదా సాధారణంగా జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఆ ఎన్నికల్లో గెలవటానికి. కేవలం చిన్న చిన్న, అది హుజూరాబాద్ నాగార్జున సాగర్ దుబ్బాక లేదా హుజూర్ నగర ఏదనేది పక్కన పెడితే, కనీసం ఈ చిన్న చిన్న ఎన్నికల్లో బయటపడటానికి ఇన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చి, ఒక అసెంబ్లీ ఎన్నిక కోసం పూర్తి యంత్రాంగం దిగవలసిన, అంటే ఆ నియోజకవర్గంలో పూర్తి యంత్రాంగాన్ని దృష్టి పెట్టించాల్సినటువంటి అవసరం వచ్చి, ఈరోజు దేశవ్యాప్తంగా ఇది సాధ్యమయ్యే పనేనా అనేది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇవి అనుమానాలు రాక తప్పదు. అందుకనే ఎన్నికలకు ముందు, ప్రతి ఎన్నికకు ముందు ప్రసాద్ గారు కూడా వారి ఆ విషయాన్ని ప్రస్తావించారు, ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ లేదంటే ఇలా ప్రెసిడెంట్ ఎన్నికలకు ముందు ఒక రాజకీయ పార్టీ, ఈ రాజకీయ పార్టీని ఖచ్చితంగా నేను బతికి ఉన్నంత కాలం ఈ రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్లగలుగుతారు అని కేసీఆర్ గారు చెప్పే పరిస్థితి ఉన్నదా? వారు నిజంగా బలంగా ఆ విధంగా చెప్పగలిగితే వారి నిజాయితీని మనం శంకించవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి కేవలం నా దృష్టిలో ఎన్నికలకు ముందు ప్రధాన రాజకీయ పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్కన పెడితే, ప్రధాన రాజకీయ పార్టీని జర్క్ ఇవ్వడానికి పెట్టేటువంటి కూటములు వేదికలు తప్పితే దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదనేది నా అభిప్రాయం. సార్, ఇలా అయితే ఎన్నికలకు ముందు ఏకంగా ఉండి ఎన్నికలు అవ్వగానే స్ప్లిట్ అయిపోయే ఈ విపక్ష ప్రయత్నాల వల్ల బలమైన విపక్ష కూటమి ఎలా ఏర్పడుతుంది సార్? అంటే సాధ్యం కూడా కాదు మేడం. మీరు చూడండి మేడం, ఈరోజు ఉదాహరణకి మనం మమతా బెనర్జీ గారి నాయకత్వాన్ని కేసీఆర్ గారు ఒప్పుకుంటారా, కేసీఆర్ గారి నాయకత్వాన్ని స్టాలిన్ గారు ఒప్పుకుంటారా, స్టాలిన్ గారి నాయకత్వాన్ని నవీన్ పట్నాయక్ గారు ఒప్పుకుంటారా, నవీన్ పట్నాయక్ గారి నాయకత్వాన్ని అరవింద్ కేజ్రీవాల్ గారు ఒప్పుకుంటారా, అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా? ఇటువంటి పెద్ద పెద్ద తలకాయలు దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల్లో ఉన్నటువంటి ఈ ఐదు ఆరుగురు కలిసి కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి ఉంది అని మీరు అనుకుంటున్నారా? మరి లేదు, లేనప్పుడు ఏ విధంగా సాధ్యమవుతుంది? వీళ్ళల్లో ఏకాభిప్రాయం, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఐదు ఆరుగురు లేదా పది మందిలో ఏకాభిప్రాయం రావటం అనేది అది కల్లా, అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి గతంలో అంటే రాజీవ్ గాంధీ గారి కంటే ముందు దేశంలో తృతీయ ప్రత్యామ్నాయం కొద్ది కాలం పాటు సాధ్యమైంది అంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో లేదు. భారతీయ జనతా పార్టీ యొక్క పార్లమెంటు సభ్యుల సంఖ్య ఈరోజు స్థాయిలో లేదు, కాబట్టి అది అంత ఈజీ కూడా కాదు. అయితే 2014 2019 జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ప్రతిపక్ష స్థానం కూడా రాకపోవటం ఈరోజు ఇటువంటి అవకాశాలన్నింటికి తావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా మనం రెండు ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నాం కాబట్టి బలమైనటువంటి కొద్దిమంది ప్రాంతీయ పార్టీ నాయకులను ముందర పెట్టి ఏదైనా ఒక ప్రయోగం చేద్దామా అనేటువంటి ఆలోచనకు వాళ్ళు తావిస్తున్నారు. ఇప్పుడు చూడండి, సోనియా గాంధీ గారు మీటింగ్ పెట్టి ప్రతిపక్షం ఏదైతే ప్రధాన ప్రాంతీయ పార్టీలను పిలవాల్సింది పోయి, ఈరోజు మమతా బెనర్జీ గారు మీటింగ్ పెట్టి సోనియా గాంధీ గారిని పిలవాల్సినటువంటి పరిస్థితి ఈ దేశంలో వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇది సాధ్య దూరమైనటువంటి విషయాలు, ఇవి కూడా సాధ్యం కావు అనేది నా బలమైన అభిప్రాయం. రైట్ సార్, ధన్యవాదాలు మస్తాన్ గారు, ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు.